ఇక చెరువులో ఉన్న అక్రమ కట్టడాలను మాత్రమే కూల్చేస్తున్నామని, మూసీ పరివాహక పరిధిలో ఉన్న ఇండ్లను ఖాళీ చేసి వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే అన్నారు. ఇక బలవంతంగా ప్రభుత్వం ఇళ్లను కూల్చటం లేదని ప్రతిపక్షాలు కూడా ప్రజలు రెచ్చగొడుతున్నాయని అన్నారు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతిపక్షాలకు నిరసన తెలిపే ఆస్కారం లేకుండా పోయిందని గుర్తు చేశారు. ప్రజలను పోలీసులతో కొట్టించిన ప్రభుత్వం బీఆర్ఎస్ అని మండిపడ్డారు. ఇక అప్పటి ప్రభుత్వం గౌరవెల్లి భూ నిర్వాసితులపైన లాఠీ చార్జ్ చేయించిందని, అలాంటి చర్యలు కాంగ్రెస్ ప్రభుత్వం చేయటం లేదని అన్నారు. లేదా హైదరాబాద్ లేక్ సిటీ చెరువులు ఆక్రమణకు గురైన వాటిని మాత్రమే, అందులో పాఠశాలలున్నా ఆసుపత్రులున్నా ఇతరత్ర ప్రజా ఉపయోగమైన ఉంటే వారిని ఏ విధంగా మార్చాలి, ఏ విధంగా దానిని ఆల్టర్నేటివ్ చేయాలని తప్ప వాళ్ళని రోడ్డు మీద వాడించే విధంగా ఎన్ని ఫిర్యాదులు వచ్చినా స్పందిస్తున్నాను. కానీ ఎక్కడైతే ఆక్రమణకు గురై అనుమతులు లేకుండా ఉన్నాయో హైడ్రాకి సంబంధించి ఆ కార్యక్రమం జరుగుతూ ఉంది. హైడ్రా ఇస్ డిఫరెంట్, మూసీ కార్యక్రమం ఇస్ డిఫరెంట్. మూసీకి సంబంధించి మూసీ కూడా ఈరోజు మూసీ యొక్క కార్యక్రమంలో కాలువ పరిధిలో, దయచేసి ప్రత్యేకించి గమనించాలి, కాలువ పరిధిలో, కాలువ ఎడమగట్టు కావచ్చు, కుడిగట్టు కావచ్చు, కాలువ మధ్యలో కావచ్చు, కాలువ ఎంక్రోచ్మెంట్ కావచ్చు, వాటి మీద అక్రమంగా నివసిస్తున్న వాళ్ళు చాలా కాలంగా ఉంటుంటారు అసలు. వాళ్ళందరినీ మీ ఒక్క మాట కూడా అక్కడి నుంచి బలవంతంగా ఖాళీ చేపిస్తలేమో. మళ్ళీ చెప్తా ఉన్నా, మూసీ పేరు మీద ఫేజ్ వన్ కింద ఎవరైతే బెడ్ మూసీ బెడ్ ఉందో, అంటే కాలువ కుడిగట్టు ఎడమగట్టు మీద అక్రమణకు గురి అయి ఉన్న నివాస స్థలాలలో ఉంటున్న వాళ్ళందరికీ ప్రత్యామ్నాయంగా డబుల్ బెడ్రూమ్ ఇవ్వడంతో పాటు వాళ్ళలో పిల్లలకు సంబంధించి విద్యా అవకాశాలు అక్కడనే దగ్గరలో గురుకులాలు కావచ్చు, ప్రైవేట్ పాఠశాలలు కావచ్చు, ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, లేదా ఇతరత్ర వాళ్ళకు ఉండబడేటువంటి హాస్టల్స్లు కావచ్చు, అడ్మిషన్లు విద్యాపరంగా ఇక్కడ కూడా విఘాతం కలగలేకుండా చర్యలు తీసుకుంటాం. రెండు, మెక్మా ద్వారా ఉపాధి హామీ, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కాలువలు వాళ్ళకు ఉపాధి లేదు, వాళ్ళకు వేరే ఎక్కడో కానీ ఏదో కార్యక్రమం చేయాల్సి ఉంది, కానీ ఇక్కడనే కుటీర పరిశ్రమలతో సహా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద లోన్ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి హైదరాబాద్ ప్రజల అవసరానికి ఉపయోగపడేటువంటి అనేక రకాల వస్తువులను తయారు చేసే విధంగా శిక్షణ ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళందరికీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కలిగేసే విధంగా చర్యలు తీసుకుంటూ మూసీకి సంబంధించి లేదా హైదరాబాద్